సినిమా 20 తారీఖు అన్నారు కదా, 20 తారీఖు రోజు సంగారెడ్డి సినిమా చూస్తాము. నేను మంచిగా మీకు నడిమిట్ల తినక మొక్కపుట్టలు కాల్చుకొని తీసుకొస్తాను, నిమ్మకాయ ఉప్పు పెట్టి మళ్ళీ అటెన్కెక్కించి గుడలు తెలుసా, శనగ గుడలు అంటే మీరు ఏమంటారు గుగ్గిళ్ళు అంటారు, గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు ఉడకబెట్టి తాలింపు వేసేది గుగ్గిళ్ళు ఇట్లా తీసుకునే శనగ గుడలు కూడా తీసుకొని పోయి మనం తినుకుంటూ చూస్తాం. నేను చెప్తాను గుడాలు అంటే నాకు హిందీలో ఏమంటారో తెలియదు కానీ మక్కబుట్ట అదే యు ఇట్ కాన్ కాన్ ఆన్ ది కాన్ మక్కబుట్ట ఓయమ్మ ఇట్లాంటి సీస అనుకునే బుట్ట బుట్ట ఐనో బుట్ట 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 తినుకుంట సినిమా చూద్దాం, బుట్ట ఈటు సినిమా చూడు ఈట్ అండ్ వాచ్ బుట్ట ఈటు ఆ బుట్ట ఈటుకుంట సినిమా చూడు అంటున్నా ఏం పాడు నాకు అర్థమైంది నీకు అర్థమైంది కదా మా ఊర్లో ఇన్ మై విలేజ్ ఇన్ యువర్ విలేజ్ యు విల్ యు మా విలేజ్ లా ఆ రోజు చీర కూడా ఇట్లా ఇట్లాంటి చీర కట్టించి తీసుకుపోదాం ట్రెడిషనల్ డ్రెస్ ఓకే ఇట్లా మా వల్ల లెక్క ఒప్పుకుంది మొత్తం ఐల్ డ్రెస్ లైక్ మంచి పిల్ల ఒప్పుకున్నది నేను మా ఊరికి తీసుకపోతే మంచిగా ఒక్క చెట్టు కళ్ళు తాగిపిస్తా, కాలు తలకాయ బోటు వండిపిస్తా ముద్దుగా హిందువుగా నిమ్మలంగా మా పిల్లగానికి ఎరకనే హైదరాబాద్లో మనవాడు మంచిగా బిర్యానీ గిర్యానీ తినడానికి రాత్రిపూట పోతాడంట, అటు పోయినా నేను ఒకరోజు గాజులు కొనుక్కుందాము షాన్మినార్ పోతే ఆడ మదిన చేరస్త నుండి కుడిబందుకు తిరగంగానే ఒక ఒక ఆడ ఒక దినామోస్తా రాత్రికే వస్తాడు సార్ అని చెప్తున్నాడు ఆడు కోరాడు కాలేజ్ టైంలో బాగానే వస్తుండేనంట మంచిగా. ఇప్పుడు అవన్నీ వేసినావు కదా తమ్మి, ఇది చేయడానికి ఇట్లా సన్నగా పుల్లోలే అయినా నేను నేను నిన్ను ఎట్లా చూసినానంటే ఇట్లా ఏరువోలు చూసినా మంచి గుట్ట గుట్ట అట్లా చూసినా ఇట్లా చూస్తుంటే గమ్మత అనిపిస్తుంది, సన్న పూరని చూసినట్టు అనిపిస్తున్నది ఇప్పుడేమో ఎట్లా తక్కువ అయిన ఏం కథ అదే అండి. ఇప్పుడు ఒక సినిమాలు వచ్చినప్పుడు ఇంత డబ్బులు పెడుతున్నారు అందరూ, మనకు కూడా డైరెక్టర్ ఒక ఐడియా ఉంటుంది విజన్ ఒక సినిమా చేయాలి ఇలాంటి సినిమా హీరో నా హీరో అర్జున్ లాగా ఉండాలి హైట్లో ఉండాలి లేకపోతే బాడీ బాగుండాలి అనేది సినిమా క్యారెక్టర్కి సంబంధించినట్టు ఆయన ఉండే విజన్ ప్రకారంగానే మనం కూడా యాక్టర్లుగా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఏం కావాలని బాడీ. సో సినిమా కోసమే కదా మన అందరం చేసేది, సో ఆ కష్టం పెద్ద అనిపించదు నీట్గా చేసుకుని సినిమా కోసం రెడీ అయ్యామంది. ఇప్పుడు ఇంట్లో మీ మన మీ తమ్ముడు ఆ తమ్ముడు కాదు మీ బావ అవుతాడు మీ అనబావ మనబావ తేజ్ తోటి ముచ్చట పెట్టిన ఒక రోజు బ్రో సినిమా చేసినప్పుడు మీ కాకయ్య పిల్లగాడు చేసిండు, మరి నువ్వు చేయవా మీ కాకతోటి? మా కాకతో ఎందుకు చేయను, చేయాలని ఉంటుంది కరెక్ట్. మంచి సినిమా పడితే మా కాకతో మా పెద్ద ఆయనతో నాకు చాలా ఇష్టం చిరంజీవి సార్, చిన్నప్పటి నుండి చూస్తాను కానీ ఎదురుబాదులు ఎప్పుడు చూడాలి మీకు పరిచయం చేస్తాను ఒకసారి చిరంజీవి సార్ చూసి ఆ బోటి కూర ఆయన తీసుకుని వెళ్దాం తింటారా ఎందుకు తింటారు మీరు బాగా చేస్తే తింటారు ఏ మస్తు ఉంటుంది దేవుతాడి నేను వండినా అంటే లొట్టలు వేసుకుంటా తినాలి దాన్ని.